ఒకనాడు దాహంతో అల్లాడి ఫ్లోరైడ్తో నడుం వంగి లక్షలాది మంది బిడ్డలన జీవితాలు కోల్పోయిన కుమిలిపోయిన తెలంగాణలో మిషన్ భగీరథ స్వయంగా భగీరథుడే దిగివచ్చి ప్రతి ఇంటిలో హైదరాబాద్ బంజారాహిల్స్లో ఏ నల్లా నీళ్లు ఉంటాయో ఆదిలాబాద్ గోండు గూడెంలో కూడా అదే నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక అని మనవి చేస్తా ఉన్నాను. పరిపాలన సంస్కరణలతోని నినాదాత్మకంగా స్లోగన్ ఓరియంటెడ్గా కాకుండా ఆచరణాత్మక విధానంలో 33 జిల్లాలతో అలరారుతూ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్న మా జిల్లా కలెక్టర్లు మా జిల్లా ఎస్పీల నా సారథ్యంలో వెలుగుతున్న ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణమని నేను తెలియజేస్తా ఉన్నాను. 33 జిల్లాలలో 33 జిల్లా కలెక్టరేట్లు 33 పోలీసు కార్యాలయాలు అక్కడి నుంచి వెలుగులేనితున్న వెలుగుల ప్రభలే తెలంగాణ పునర్నిర్మాణం అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ స్కూలో ఒకటి కట్టినాం, కొన్ని చోట్ల కట్టినాం, అవసరమైన చోట కూల కొట్టి పునర్నిర్మాణం కూడా చేసినాం. ఉదాహరణకు చాలామంది తెలుసు, వరంగల్లో కలెక్టరేట్ చాలా గందరగోళంగా ఉండేది. ఆ జిల్లా కలెక్టరేట్ను ఆనాటి కలెక్టరేట్ను అక్కడ కలెక్టర్గా పనిచేసిన కరుణ గారు నా ముందే ఉన్నారు. ఆనాటి కలెక్టర్ రేటు ఈరోజు కలెక్టరేట్ చూస్తే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏందో ఈ మరుగుజ్జులకు తెలిసి వస్తుందని చెప్పి అదే పునర్నిర్మాణం అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా అనేక రంగాలలో ముందుకు పోతున్న తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితోని రైతాంగాన్ని సంక్షేమాన్ని కాకుండా పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంగా ఉండడం, ఐటీ రంగంలో మా జేఎస్ రంజన్ గారు నా కళ్ళ ముందే కూర్చున్నారు, మా ఇండస్ట్రియల్ విధానంలో కానీ ఐటీ విధానంలో కానీ బెంగళూరును కూడా దాటే స్థితికి ఎదిగిపోతున్న తారా జువ్వలాగా దూసుకుపోతున్న తెలంగాణనే అందుకు నిదర్శనమని నేను మనవి చేస్తా ఉన్నాను. మా డీజీపీ గారి ఆధ్వర్యంలో అనురాగ్ శర్మ గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, వారు ఇప్పుడు పదవులలో లేకున్నా వారి సేవలను గుర్తు చేయడం నా బాధ్యత. అదేవిధంగా ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, అద్భుతంగా గత 10 సంవత్సరాలుగా ఒక చిన్న మత కల్లోలం కానీ ఇంకో కల్లోలం కానీ లేకుండా మహిళలకు భరోసా ఇస్తూ షీ టీంలు మా స్వాతి లక్కల గారి ఆధ్వర్యంలో ఏ విధంగా భరోసా కేంద్రాలు షీ టీంలు పనిచేస్తున్నాయో, ప్రజలందరికీ కూడా ఏ విధమైన శాంతి భద్రతలను తెలంగాణ పోలీసు అందిస్తున్నదో, అరాచక ముఠాల పీచం ఏ విధంగా అనుస్తున్నదో, తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా ఏ విధంగా నిలుస్తున్నారో, ఆ పోలీసుల కృషే తెలంగాణ పునర్నిర్మాణమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. మురికి కూపాలుగా ఉన్న పల్లెలు, పట్టణాలు, దంచెనలాగున్న పట్టణాలు ఈరోజు డివైడర్లతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో, పచ్చని చెట్లతో, డంప్ యార్డ్లతో, ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలతో.